హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అద్భుత ఛానల్. టిఫిన్స్ అన్నిటికీ మనకి చట్నీ కావాలి. అలా చట్నీలోనే పల్లీ చట్నీ ఒకటి. ఈ పల్లీ చట్నీని సులువుగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టుకొని అందులో ఒకప్పుడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలను తీసుకుని సగానే తుంపి అందులో వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత తిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక అర చెంచా పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. పంచదార ఎందుకంటే టేస్ట్ని మరింత పెంచుతుంది కాబట్టి పంచదార కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత కొంచెము ఒకసారి మూత తీసి చూసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టి ఒక చెంచా నూనె వేసుకొని నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక అర చెంచా ఆవాలు, ఒక అర చెంచా మినపప్పు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయను తీసుకొని సగానే చేసుకొని 2 ముక్కలు వేసుకొని పోపుని వేగనివ్వాలి. ఇలా వేగిన పోపులో ఒక రెబ్బ కరివేపాకు తీసుకుని శుభ్రం కడిగి దూసుకుని అందులో వేసుకుని పోపుని మనం చట్నీలోకి వేసుకోవాలి. చట్నీలోకి వేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడం. ఇలా చేసుకుంటే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది. మీ అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.